కేరళలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ తర్వాత సిబిఐ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి హడావుడి మీద రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రమైన అసంతృప్తిని అసమ్మతిని వ్యక్తం చేశారు. ఇది చాలా కీలకమైన అంశం. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మహారాష్ట్రలో ఉద్భవ్ థాక్రే ప్రభుత్వం వరకు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం గురించి మాట్లాడుతూ వస్తున్నాయి ఆ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూడా. కానీ కేరళ ప్రభుత్వం మటుకు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు సంబంధించిన బంగారం స్మగ్లింగ్ అయింది, దౌత్యపరమైన మార్గాలను దుర్వినియోగం చేశారు అనే ఆ కుంభకోణం బయటకు వచ్చిన మరుక్షణం దాని మీద దర్యాప్తు జరపమని తనే కేంద్రాన్ని కోరింది. ఏ సంస్థనైనా మీరు పంపండి, ఇది అందరికీ తెలుసు. స్వప్న సురేష్ అని కేరళ ఐటీ విభాగంలో సలహాదారుగా కన్సల్టెంట్గా ఉన్నటువంటి మహిళ, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన శివశంకర్కు వాళ్ళిద్దరు కలిసి దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు పాత్ర ఉన్నట్టుగా ఉందనే సందేహాలు వచ్చిన వెంటనే శివశంకర్ను కూడా తప్పించారు బాధ్యతల నుంచి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత దీనికి ఏదో టెర్రరిస్టు లింక్ ఉంది, మాదక ద్రవ్యాలతో ఉంది, కేరళ సిపిఎం కార్యదర్శి కుడియార్ బాలకృష్ణన్ కొడుకు కుమారుడు నటుడు కూడా అయిన బినిష్ కొడియార్కు కూడా సంబంధం ఉంది దీంతో అనేది వచ్చినప్పుడు, ఉంటే మీరు చర్య తీసుకోండి ఏదైనా కానీ అని బాలకృష్ణన్ అప్పుడు చెప్పారు. అంటే ఈ మూడు ముగ్గురికి సంబంధించి కూడా ఏ దశలో, స్వప్న సురేష్తో మాకు సంబంధము లేదు, శివశంకర్ ఐఏఎస్ అధికారి, అందరూ జాబితా ఇస్తే అందులో నుంచి మేము శివశంకర్ను వాళ్ళు చెప్పిన ప్రకారం పెట్టుకున్నాం కానీ నేనేమీ ప్రత్యేకించి శివశంకర్ను ఎంపిక చేసింది కానీ అడిగింది కానీ లేదు అని కూడా పినరయి విజయన్ చెప్పేశారు. ఇంకా బాలకృష్ణన్ కుమారుడు బినీష్ అసలు మా పార్టీ సభ్యుడు కాదు, ఆయన తప్పు చేసి ఉంటే మీరు చర్య తీసుకోవచ్చు అని పార్టీ సిపిఎం రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ అంతేకాకుండా బాలకృష్ణన్ కూడా చెప్పేశారు, మీరు తప్పైతే నిరూపించబడితే ఏం చర్య తీసుకుంటారో తీసుకోండి, మాకేం సంబంధం లేదని. ఇది ఇక్కడ ఎక్కడ సమర్థించుకోవటం లేదా తప్పించుకునే ప్రయత్నం జరగలేదు. కానీ కేంద్రం నుంచి మటుకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దర్యాప్తు ఏజెన్సీలు రంగప్రవేశం చేశాయి. మొదటి ఎన్ఐఏ అన్నప్పటికీ తర్వాత వేరేవి ఇంకా రెండు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇది గోల్డ్ స్మగ్లింగ్ అనేది కాస్త ఆగకుండా లైఫ్ మిషన్ అని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళు లేని వాళ్ళ కోసం ఇళ్ళు కట్టినటువంటి పథకము, అలాగే ఇంకా కేబుల్ నెట్వర్క్కు సంబంధించిన పథకము, వీటన్నిటి మీద కూడా లో వివరాలు అడగటం, అధికారులకు నోటీసులు పంపడం ఇవన్నీ వచ్చేసాయి. ఇదంతా వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి ఆయన వ్యక్తం చేశారు. దానికి అసలు మేము అభ్యంతరం కూడా చెప్తున్నామన్నారు. మీకు దర్యాప్తు చేయమని మేము అడిగాము, మీరు దర్యాప్తు చేయండి, మీరు ఒక పరిధి ఒక నిర్దిష్టమైన ఆరోపణల మీద వచ్చారు, దాన్ని వదిలేసి మీరు మొత్తం మా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కెలికేసి అన్నిటి మీద అది కావాలి ఇది కావాలని మా అధికారులకు మా ప్రమేయం లేకుండా నోటీస్ ఇచ్చేటటువంటి హక్కు మీకు లేదు అన్నది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇది ఫెడరల్ సూత్రాలకు విఘాతం. రాష్ట్రాలకు పాలనాధికారాలు ఉన్నాయి, అంతేగాని కేంద్రం నుంచి వచ్చి ఏదంటే అది అధికారులకు నోటీసులు ఎలా ఇస్తారు మీరు? మేము ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమాలను కూడా గజిబిచ్చేసి, అంటే ఒక విధంగా మీరు మా ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని ఇదంతా ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేస్తున్నారు అని చాలా కాలం సహించిన తర్వాత ఇప్పుడు పినరయి విజయన్ బాహటంగా విమర్శించారు. ఇది గతంలో ఇతర ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు ఇదివరకే విమర్శించినప్పటికీ కేరళ ప్రభుత్వం అలా చేయలేదు. ఈ పినరయి విజయన్ను కూడా ఒక కేసులో పెట్టి కోర్టులు చుట్టూ తిప్పినా హాజరయ్యారే కానీ ఇప్పుడు తప్పు పట్టలేదు. కానీ ఇప్పటికి వచ్చేసరికి అది మరీ శృతి మించిపోయి ముందే మీడియాకు వెళ్ళిపో విడుదల చేసి ముందే దుష్ప్రచారం చేసి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి రెండోది కాంగ్రెస్ బీజేపీ కేంద్ర మంత్రి ఆ మురళీధరన్ అని, రాష్ట్ర అధ్యక్షుడు సుధీంద్రన్ అని వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ కూడా
జాతీయంగా బీజేపీకి మేమే ప్రత్యామ్నాయం అంటారు, కానీ కేరళలో మటుకు బీటీఎం అంటుంటుంది సిపిఎం. బీటీఎం లాగా వాళ్ళు కూడా వ్యవహరిస్తూ ప్రతిసారి అది రాజకీయంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వం రాజీనామా చేయాలి అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉండటం అన్నది ఇక్కడ ఘర్షణకు దారితీస్తుంది. మీడియాలో కూడా ఒక భాగం దాన్నే ప్రచారం చేస్తుంది. ఇలాంటి సమయంలో పినరాయి విజయన్ సూటిగా కేంద్ర ఏజెన్సీలు వాటి పాత్ర బాగాలేదు, దీని మీద మేము రాస్తాము. ఇదివరకే వాళ్ళు జనరల్ కన్సర్న్ సాధారణ అనుమతి ఉపసంహరించుకొని కేసును బట్టి అని చెప్పున్నారు, అది ఎలాగో ఇస్తారు, కానీ దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎక్కడి నుంచి రంగంలోకి వచ్చింది, ఎలా వచ్చింది, ఇలాంటి ప్రశ్నలన్నీ వేశారు ఆయన. కాబట్టి ఇది మామూలు పరిధి దాటిపోతూ ఉంది అనేది, మీరే పెట్టుకున్న పరిధి కూడా దాటిపోతూ ఉందని ఆయన ఆరోపించారు. ఈ దేశంలో చాలా చోట్ల చూసాం మనం, ఇష్టానుసారం తమ ప్రత్యర్థుల మీద దాడులు చేయడం, ప్రతిష్ట దెబ్బతీయడానికి ప్రయత్నించడం. అసలు కేసు ఎక్కడుంది, దాంట్లో నిందితులు ఎవరు, దాన్ని ఎలా పట్టుకోవాలి అనే దానికంటే రాజకీయ లక్ష్యాలను ఎలా సాధించుకోవాలన్నది కేంద్ర సంస్థల ఉద్దేశంలాగా ఉందనేది కేరళ ప్రభుత్వ ఆరోపణ. ఈ విషయమే సీతారాం యెచూరిని కూడా సిపిఎం ప్రధాన కార్యదర్శిని, కేరళ పరిణామాలు మీకు చాలా వ్యతిరేకంగా ఉంటాయి కదా అది ఇది అని అడిగినప్పుడు ఆయన సూటిగానే ఆయన కూడా మాకేం ఇబ్బంది లేదు, ప్రజలు అర్థం చేసుకుంటారు, కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నారు, మేము దర్యాప్తు జరపమని అడిగితే దానికి మమ్మల్ని దెబ్బతీయటానికి దాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే మాట ఆయన చెప్పారు. కార్యదర్శి కుమారుడు అరెస్ట్ అయితే కార్యదర్శే వ్యతిరేకించి మీరు కావాల్సిన చర్య తీసుకోమన్నారు కదా ఆయన. ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు అంటే కేంద్రం చెప్తే మేము పెట్టుకున్నాము, వాళ్ళు కేంద్రం కిందే కేంద్ర పరిధిలో ఉంటారు, మేమేం పెట్టుకోలేదు కదా వాళ్ళను. కాబట్టి పెర్సెప్షన్ అనేది సిపిఎంకు వ్యతిరేకంగా ఉంది విషయంలో అంటే పబ్లిక్ పర్సెప్షన్ వేరు, మీడియా పర్సెప్షన్ వేరు. మీడియా పర్సెప్షన్ వ్యతిరేకంగా సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రజల్లో మటుకు మాకు అనుకూలత, మా పట్ల సదాభిప్రాయం ఉంది, దాన్ని మేము కాపాడుకుంటాం. నిందితులు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని శిక్షించవచ్చు, దానికి మాకేం అభ్యంతరం లేదు. దీంతోనే ఏదో తలకిందులు అవుతుందని మేము అనుకోవట్లేదని సీతారాం యెచూరి కూడా చెప్తున్నారు. కాబట్టి సిపిఎం వామపక్ష కూటమేమో దృఢంగా విశ్వాసంగా ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు, కానీ రెండో వైపు నుంచి ఈ దర్యాప్తుల పేరిట ఒక్కొక్కటి ఆరోపణలు గుప్పించుకుంటూ వెళ్ళటం మటుకు తీవ్రస్థాయిలో జరుగుతుంది. ఒక విదేశీ రాయబార సంస్థ వాళ్ళ తరఫున జరిగిన కుంభకోణమైనా, ఇంకొక వాళ్ళు కట్టిన వాళ్ళ కార్యక్రమాలైనా, వాటిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించి దాన్ని దోషిగా చిత్రించాలనుకోవటం రాజకీయ ఉద్దేశంతోనే జరుగుతుంది, దురుద్దేశంతో అన్నది ఓం పక్షాలు చెప్తున్న మాట.